అర్ధనారీస రూపంపై చాలామందికి సందేహం కలుగుతుంది అయితే దీని గురించి వేదాల్లో విపులంగా వివరించారు సృష్టి ఆరంభ సమయంలో బ్రహ్మ చేసిన మానసిక సృష్టి విస్తరించకపోవడంతో ఆయనకు తీవ్ర నిరాశకు గురయ్యాడు అప్పుడు మైదుని సృష్టి చేయమని ఆకాశవాణి బ్రహ్మను ఆజ్ఞాపించింది ఆ మాటలు విన్న బ్రహ్మదేవుడు మైదుని సృష్టికి ప్రయత్నించినా ఎంతకు స్త్రీ జనోత్పత్తి కాకపోవడంతో మళ్ళీ విఫలమయ్యాడు శివుడి అనుగ్రహం లేకపోతే స్త్రీ సృష్టి జరగదు కాబట్టి మహాదేవుని ప్రసన్నం చేసుకోవడానికి బ్రహ్మ కఠోర తపస్సు చేశాడు అలా చాలా ఏళ్ళు తీవ్ర తపస్సు చేయడంతో ప్రసన్నుడైన ఉమామహేశ్వరుడు అర్ధనారీశ్వర రూపంలో దర్శనమిచ్చాడు ఆదుదేవుని దివ్య స్వరూపాన్ని సందర్శించిన బ్రహ్మ పరమానంద భరితుడై సాంగ ప్రణామం చేశాడు వత్సా నీ మనోరథం నాకు అవగతమైంది సృష్టి వర్ధిల్లాలన్న సంకల్పంతో నీవు చేసిన కఠోర తపస్సుకు మెచ్చాను నీ కోరిక అవశ్యం నెరవేరుతుందని చెప్పి శివుడు తన శరీరం నుంచి ఉమాదేవిని వేరు చేశాడు ఆ తర్వాత శంకరుడి అర్ధాంగం నుంచి వేరుపడిన ఆదిపరాశక్తి అమ్మకు బ్రహ్మదేవుడు సాష్టాంగ ప్రణామం చేస్తూ ఇలా అన్నాడు సృష్టి ఆరంభంలో నీ ప్రాణనాథుడైన ఆదిదేవుడు నన్ను సృజించాడు ఆయన ఆదేశానుసారమే సమస్త దేవతాది మానసిక సృష్టి చేశాను అనేక ప్రయాసాల తర్వాత కూడా ఆ సృష్టిని వర్ధింప చేయడంలో నేను విఫలమయ్యాను కాబట్టి ఇప్పుడు స్త్రీ పురుష సమాగమం ద్వారా నేను ప్రజోత్పత్తి చేసి సృష్టిని మరింత విస్తరింపచేస్తాను కానీ ఇంతవరకు స్త్రీని సృష్టించడం కుదరలేదు నారీ లోకాన్ని సృష్టించడం నా శక్తికి అతీతంగా ఉంది తల్లి నీవు సంపూర్ణ సృష్టికి శక్తులకు ఉద్గమ స్థానానివి హే మాత నాకు నారీకుల సృష్టించేసే శక్తిని ప్రసాదించ మరోసారి నిన్ను ప్రార్థిస్తున్నాను చరాచర సృష్టి వర్ధనార్థం నా పుత్రుడైన దక్షునికి కుమార్తెగా అవతరించి నాపై దయచూపమని బ్రహ్మ అర్థించాడు బ్రహ్మ ప్రార్థన ఆలకించిన శివాని తదాస్తు అంటూ అతడికి స్త్రీని సృష్టించే శక్తిని ప్రసాదించింది లక్ష్య సాధనకు తన మధ్య మధ్యభాగం నుంచి తనతో సమానమైన ఓ శక్తిని ప్రసరించింది ఆ దివ్య తేజో రూపాన్ని తిలకించి శివుడు చిరునవ్వుతో దేవి బ్రహ్మ తపస్సు ద్వారా నిన్ను ఆరాధించాడు నీవు అతని అనుగ్రహించి మనోభీష్టాన్ని నెరవేర్చు అని పలికాడు పరమేశ్వరుని ఆజ్ఞను శిరసావహించిన జగన్మాత బ్రహ్మ కోరిక ప్రకారం దక్ష పుత్రిక అయింది అలా బ్రహ్మకు అనుపమ శక్తిని అనుగ్రహించి శివాని మహాదేవుని శరీరంలో ప్రవేశించింది తర్వాత మహాదేవుడు కూడా అంతర్ధానమయ్యాడు ఆనాటి నుంచే ఈ లోకంలో స్త్రీ సృష్టి కొనసాగింది తన మనోరథంలోని కోరిక నెరవేయడంతో బ్రహ్మ ఆ పరమేశ్వరుని స్మరించుకుంటూ నిర్విఘ్నంగా సృష్టిని విస్తరింపజేశాడు అలా శివశక్తి పరాస్పర భిన్నులై సృష్టికి మూల కారణమయ్యారు పుష్పంలో గంధం చంద్రునిలో వెన్నెల సూర్యునిలో తేజం నిక్షిప్తమై స్వభావ సిద్ధము ఉన్నట్లే శివుడిలో శక్తి కూడా స్వభావసిద్ధమై విరాజిల్లుతుంది శివునిలో ఈ కారమే శక్తి అయింది శివుడు ఎల్లకాలం ఒకే రూపానికి ప్రతీక అయితే శక్తి పరిణామతత్వమే బాసిల్లుతూ ఉంటుంది శివుడు అజన్ముడు ఆత్మ అయితే శక్తి జగత్తులో నామరూపాల ద్వారా వ్యక్తిని బలంగా ఉంచుతుంది ఇదే అర్ధనారీశ్వరుని రహస్యం ఇలాంటి మరిన్ని సరికొత్త ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి